నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి వనమా శివగారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శివగారు. నమస్కారం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోవిడ్ ప్రభావం ఏ విధంగా ఉంది, దీనిపై యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది, ఈ వివరాలన్నీ చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోవిడ్ ప్రభావం చాలా వరకు తగ్గిందనే చెప్పవచ్చు. జిల్లాలో ఇప్పటి వరకు 2 లేదా 3% వరకే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ ఫస్ట్ వేవ్ లో 311,688 కోవిడ్ శాంపిల్ టెస్టులు చేయడం జరిగింది. దానిలో 25,073 మందికి పాజిటివ్ కావడం జరిగింది. అదే విధంగా సెకండ్ వేవ్ లో కోవిడ్ టెస్టులు 8,24,485 చేయగా 24,694 మందికి పాజిటివ్ తేలటం జరిగింది. అదే విధంగా ఒమిక్రాన్ అనే పేరుతో వచ్చిన ఈ థర్డ్ వేవ్ లో మొత్తంగా ర్యాపిడ్ యాంటీజెన్ శాంపిల్ టెస్ట్ 177,044 చేయగా 7,386 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మహమ్మారిని అంతమందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా విజయవంతంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిందని చెప్పవచ్చు. దీనిలో మొదటి 2వ డోసులు 100% పూర్తి చేసుకుని 3వ డోసు కూడా అవసరం అనుకున్న క్రమంలో ఆ డోసు కూడా ఇక్కడ వేయటం జరిగింది. ఇప్పుడు జిల్లాలో 69% 3వ డోసు పూర్తి అయింది. మరొక 31% డోసులు అతి త్వరలోనే పూర్తి చేసి 3వ డోసు కూడా 100% పూర్తి అయ్యేటట్టు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. మొత్తంగా జిల్లాలోని 40 ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలు తెలియజేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంటే దక్షిణ అయోధ్యగా బాసిల్లుతుంది. ఇక్కడ శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా నడయాడనే చరిత్ర చెప్పడం జరుగుతుంది. దీనికి చోడు భద్రాద్రి పుణ్యక్షేత్రంలో 2 ముఖ్యమైన మహాక్రతువులు జరగడం ఆనవాయితీగా వస్తుంది. అందులో ఒకటి సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి, మరొకటి ముక్కోటి వైకుంఠ ఏకాదశి. అందులో భాగంగా 2 నుండి 16 వరకు శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు వేదిక పెద్దలు నిర్ణయించారు. అందులో 10న సీతారాముల కళ్యాణం, 11న మహాపట్టాభిషేకము నిర్వహించేందుకు ఆన్లైన్ కళ్యాణోత్సవంలో టికెట్లు కూడా విక్రయించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గిపోతుందన్న అధికారుల సూచనల మేరకు ఈ దప రాములవారి కళ్యాణాన్ని భక్తుల మధ్య నిర్వహించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. అన్ని రకాల ఏర్పాట్లతో పాటు వచ్చిన ప్రతి భక్తులకు వేసవికాలం కావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీటికి ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా వచ్చిన ప్రతి భక్తులకి కూడా రాములవారి అతి పవిత్రంగా భావించే ముత్యాల తలమురాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా. నల్ల బంగారం గనులు, సింగరేణిలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. మరి కార్మికుల రక్షణకు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ సంగతులన్నీ చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరులమాగాని సింగరేణికి పెట్టింది పేరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు ప్రాంతాలలో 5 సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. జిల్లాలో సుమారు 7,000 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. వేసవి వచ్చిందంటే ఇక్కడ బొగ్గు గని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. మిగిలిన ప్రాంతాల కన్నా మరింత వేడి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే బొగ్గుకు వేడిని గ్రహించే గుణం ఉండటంతో ఇక్కడ వేడి అధికంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఉన్న కార్మికులు ముందుగా 3 షిఫ్ట్లలో ఉంటారు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము. మధ్యాహ్నముగా చెప్పుకునే 2వ షిఫ్ట్ లో కార్మికులకు ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఎండ టైంలోంచి పనులకు వెళ్లటం, పనుల నుండి ఇంటికి తిరిగిరావటం ఉండటంతో వారి రక్షణ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. చాలా ప్రాంతాలలో ఏసీలను ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడికక్కడికి ఉపరితల గనులలో 6 బయట పనిచేసే గ్రౌండ్ సిబ్బందికి పర్యవేక్షణకు ఇచ్చే అధికారులకు ఎండ తీవ్రత తగలకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇక వేసవి ప్రభావం ప్రారంభమైంది కదా, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల పట్ల ఎటువంటి చర్యలు చేపడుతున్నారో వివరించండి. అధిక ఉష్ణోగ్రతలు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1475 ప్రభుత్వ పాఠశాలలు, 200 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 150,000 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఒంటి పూట బడులను 15 నుండి ప్రారంభించడం జరిగింది. అయితే ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, సెకండరీ స్కూల్లో ఒంటి పూట తరగతులు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్నం భోజనం పథకాన్ని 12:30 యథావిధిగా అమలు చేస్తూ ఆ తర్వాత పిల్లలకు సెలవులు ఇవ్వడం జరుగుతుంది. ఇదండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వనమా శివగారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు, నమస్కారం.